ఎన్నికల్లో అధికార వైసీపీకి పరాజయం తప్పదని, అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను నాగబాబు ప్రస్తావించారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని పోలీసులు నిందించడం విడ్డూరంగా ఉందన్నారు. దొంగే దొంగ అని అరిచినట్టుగా వైసీపీ నేతల తీరు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తికి కూడా కొంచెం కోపం వచ్చింది. అంటే ఎంత కష్టపడ్డాడో వీరందరూ అర్థం చేస్తుండే. మర్రెడ్డి గారు ఇక్కడ ద్వారపూళ్ళు ఉంటారు, ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు, మీ అందరూ అందుబాటులో ఉంటారు. వేరే శంకరరావు చెప్తాను, సో ఆయన కూడా మీ అలాగే తుమ్మలపల్లి రమేష్ ఆయన మాట్లాడరు, మాటల మనిషి త్యాగం మనిషి జగ్గంపేటకి చాలా ఇన్ఛార్జ్గా జ్యోతి నెహ్రూ గారికి జనసేన తరఫున మనస్ఫూర్తిగా పనిచేసింది. ఆయనకు కూడా మీ అభినందన తెలియజేయండి. జనసేన పార్టీ ఎప్పుడు ఉన్నారు, తర్వాత జనసేన చక్కగా జనసేన కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ఉన్న మానస కానీ, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ, వీళ్ళందరినీ చూస్తున్నారు. రాజు నేను మీ అందరూ నాకు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మీ గురించి. మీరనేవాళ్ళు కనుక ఈరోజు బూత్ లెవెల్లో కష్టపడి పనిచేయాలంటే మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేశారంటే మీరు అది 2019లో జరగల, ఇవాళ పిఠాపురం అది సాధ్యమైంది. అద్భుతంగా ఫోన్ చేసి ఏమండి మధ్యాహ్నం ఫోన్ చేసి 4 o'clock 3 o'clock మనోళ్ళకి అప్పుడే సంబరాల్లో పడిపోయారండి, అందరూ వచ్చేసి ఆడుతున్నారంటే చెప్పాను. బూత్ లెవెల్లో పనిచేస్తున్న ఏ జనసేన కూడా బయటకు రాలేదు, అక్కడే ఉన్నారు, కష్టపడి పనిచేశారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసేదాకా ఉంటారు, బయట హడావి లేకపోతే ఎంజాయ్ చేసింది. మన ఈ బూత్లో పనిచేయని జనసైనికులు ఉంటారు, వాళ్ళ సంతోషాన్ని మేమే అక్కడ అవుతాం. వద్దండి, వాళ్ళు హ్యాపీ బర్త్డే అవుతున్నారు, ఏం చేస్తాం చెప్తాం. అరే బాబు కొంచెం నిదానం ఉన్నాడని మాకు తెగ వచ్చేస్తున్నాయి పెద్దల నుంచి కాల్స్. ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఆయన, సార్ మేము కుర్రలు కండువ వేసుకున్నారు సార్, నేను అనుకున్నాను తెల్లక మాకు జనసేన కండువ అవుతుంది తెల్లగ, అది అనుకుని ఎవరు కండువాలు వేసుకోవద్దు. తర్వాత వచ్చి మనవాళ్ళు ఏమన్నారంటే కండువాలు తీసేయమంటే మీరు ఫ్యాన్ తీసేయండి అది వీళ్ళు. అదే తెలుసు, అయితే కండువాలు తీసేయమంటే తర్వాత చెప్పాను ఆయన కండువ ఏంటి ఏ కండువ వేసుకున్నారని. ఎర్ర కష్టపడే వాడు వేసుకున్నదండి అది, ఒక కార్మికుడు ఒక కర్షకుడు చెమట తుచ్చుకుంటే అది కార్మికుడు కర్షకుడు యొక్క దీనికి తీసుకోండి. ముఠాలు ఇస్త్రీ అది అందరం వాడేదండి, అదే అతన్ని కవికి నాది వేసుకున్న వాళ్ళు మేము టచ్ చేయకండి బాబు వాళ్ళు అన్నాను. వాళ్ళు కండువ వేసుకుంటే టచ్ చేయకండి, అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు ఇంకోటి అంటే మీరు వాళ్ళు చెప్పచ్చు, లేదంటే మీరు ఏం తీసుకోండి. కండువ వేసుకున్న దానికి మాత్రం అరెస్ట్ చేయండి, అది మీరు ఎటువంటి చర్య తీసుకోకండి సార్, మీకు అది నెగిటివ్ అవుతుంది, అది తప్పు కాదు, అది జనరల్ కామన్ అని సింపుల్ అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మీరు అందరూ ఎంత ఎండలో పనిచేశారంటే నేను సాయంత్రం ఒక 3-4 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తొలిసారి సీఎం జగన్మోహన్ రెడ్డి బయటకు రానున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ సంస్థ ఆఫీసును ఆయన సందర్శించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఊహాకర్తగా వ్యవహరించిన ఐపాక్ సంస్థ ప్రతినిధులతో ఆయన ముచ్చటించనున్నారు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ కోసం కృషి చేసిన బృందానికి ఆయన కృతజ్ఞతలు చెప్పనున్నారు. బృంద సభ్యులకు కొన్ని బహుమతులకు అందజేయనున్నారని సమాచారం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఐపాక్ కార్యాలయానికి చేరుకుని దాదాపు 30 నిమిషాల పాటు వారితో జగన్ మాట్లాడనున్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు కూడా గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నాయి. తాజాగా ఏపీ మంత్రి వేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ జూన్ 4న వైసీపీ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని చెప్పారు. నిజమైన ప్రజానాయకుడు జగన్కు ఏపీ ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారని అన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతోందని తెలిపారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన ఎన్నికల యుద్ధంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని చెప్పారు. పేదలంతా వైసీపీకే ఓట్లు వేశారని అన్నారు. కళ్ళు లేని కబోజీలాగా చెవిటివాడి ముందు శంఖం వదిలినట్టు మేము చెప్తూనే ఉన్నాము, రిప్యుటేషన్ ఇస్తా ఉన్నాం, కానీ ఎక్కడా యాక్షన్ లేదు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అస్తావ్యస్తంగా ఉంది. ఎందుకంటే వ్యవస్థ మొత్తం పురంధరేశ్వరి చంద్రబాబు చేతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి అబ్జర్వర్, అతను ఒక రిటైర్డ్ ఆఫీసర్ అట,
ఆయన ఏది చంద్రబాబు పురందేశ్వరి అయితే చెప్తే అది చేయటం, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళు చేయటం. ఈ రాష్ట్రంలో ఇంత హింస ఏ ఎన్నికల్లోనూ జరగల. చివరికి మా నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తే వాళ్ళేమో మా అవతల వాళ్ళేమో క్యాంపెయిన్ చేసుకోవటం, మా మీద దాడులు చేస్తే మా వాళ్ళనేమో ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తాం, మా వాళ్ళు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ దగ్గరకు వచ్చేస్తే మాకు అన్యాయం జరిగిందని చెప్తే వన్ నాట్ సెవెన్ పెట్టాం. ఇలాంటి అకృత్యాలు ఈ రాష్ట్రంలో చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ నిమ్మకరిల్లెత్తినట్టు తెలుగుదేశం పార్టీకి వస్తాదు పలుకుతూ ఉంది. అందుకనే ఈరోజు ఉదయం డీజీపీ గారిని కలిసాం, ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల కమిషన్కి వచ్చి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు మాకు. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పురంధేశ్వరి చేతిలో కీలుబొమ్మలాగా ఎన్నికల కమిషన్ పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది. ప్రజలు గమనించాలా, ప్రజాస్వామ్యం అపహాస్య చేస్తూ ఉన్నారు, రాజ్యాంగ వ్యవస్థ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. తక్షణమే విజ్ఞత కలిగినటువంటి పౌరులు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించమని, అలాగే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ సక్రమంగా ఎక్కడ దాడులు అఘాయిత్యాలు అమాయకాలు జరగకుండా చూడాలని, అలాగే ఎన్నికల కమిషన్ కూడా త్వరగా రియాక్ట్ అయ్యి, ఇప్పుడే చూసాం కేంద్ర ప్రభుత్వం ఎక్కడికో ఇక్కడ నుండి డీజీపీ గారిని ఎన్నో చీఫ్ సెక్రటరీ గారిని పిలిచారట. ఏది ఏమైనా త్వరితగతిని ఎల్లరూ జరగకుండా. ఏపీలో ఈసారి భారీగా పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. బుధవారం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్రంలో నమోదైన పోలింగ్ వివరాలను వివరించారు. రాష్ట్రంలో మొత్తంగా 81.86% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఇందులో ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్తో 1.2% పోలింగ్ నమోదైందని వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగిందని మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖులు పోటీ చేసిన వారి నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైందనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాజీ సీఎం చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో 85.87% పోలింగ్ నమోదైంది. ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన పులివెందులలో 81.34% పోలింగ్ నమోదైతే, జనసేనాని బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గంలో 86.36% పోలింగ్ నమోదు కావడం విశేషం. టీడీపీ నేత నారా లోకేష్ పోటీ చేసిన ఈ మంగళగిరిలో 85.74% ఓటింగ్ జరిగింది. అలాగే నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్న హిందూపురం నియోజకవర్గంలో 77.82% పోలింగ్ నమోదు కాగా, షర్మిల కాంగ్రెస్ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసిన కడపలో 78.73% పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సృష్టించిన అరాచకాలపై కూటమి నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు వర్లరామయ్య, కొల్లు రవీంద్ర, బీజేపీ నేత లంకా దినకర్ తదితరులు రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. పల్నాడు, రాయలసీమలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడుల గురించి వివరించారు. అనంతరం వర్లరామయ్య మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్ని అరాచకాలు జరిగాయో గవర్నర్కు ఆధారాలతో సహా వివరించాం. వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కై పోలీసులు ఎలా వ్యవహరించారో వీడియోలు చూపించాం. మాచర్ల, నరసారావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో జరిగిన దారుణాలను ప్రస్తావించాం. ఏపీలో ఇంత అరాచకం జరిగింది కాబట్టి సీఎస్, డీజీపీలను ఎన్నికల సంఘం ఢిల్లీ పిలుస్తోంది. ప్రజలు వైఎస్ఆర్సీపీను తిరస్కరించారన్న విషయం జగన్కు అర్థమైంది. ఓటమి ఖాయమనే విషయం అర్థమై ప్లాన్ బి అమలు చేశారు. క్యూలో ఉన్న ఓటర్లను భయపెట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించారు. హింసను ప్రేరేపించి పోలింగ్ శాతాన్ని తగ్గించాలని చూశారు. ఎన్నికల తర్వాత కూడా గొడవలు కొనసాగాయి. తిరుపతిలో పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారని వెల్లడించారు. ప్రవేశపెట్టాడు ప్లాన్ బి అంటే అరాచకం. ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం అది ప్లాన్ బి. అరాచకం మొదలు పెట్టారు. పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయాలని మొదలు పెట్టారు. పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. కానీ ఓటర్లందరూ కూడా అకుంఠితమైన దీక్షతోటి, అచంచలమైన విశ్వాసంతో ఈ నరరూప రాక్షసుడు వెళ్ళిపోవాలి, చంద్రబాబు గారు రావాలి, ఆ ఎన్డీఏ కూటమి రావాలి, అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిఢవిల్లుతుంది, అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది, అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు. వాళ్ళు ప్రలోభ పెట్టారు, ప్రలోభ పడలేదు. వాళ్ళు భయపెట్టారు, భయపడలేదు. కర్రలతో కొట్టారు, భరించారు.
రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు, ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు. మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యి అడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు. అంతటి దుర్మార్గులు వాళ్ళు. రాష్ట్రమంతా కూడా అన్ని చోట్ల అరాచకం సృష్టించారు, దౌర్జన్యం సృష్టించారు. ఓడిపోతూ ఉన్న నిరాశ నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి. నిరాశ నిస్పృహలతోటి వైకాపా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో, ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కొట్టాలనుకుంటుంది. లేదా మా చర్యలు ఏంటండి, అరాచకం ఏంటండి, అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా? పోలీసు వ్యవస్థ వెంటనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళు కొట్టి లోపల పడేద్దండి, మెడబెట్టి గంటి లాకప్లో తాళం వేసేది లాకప్కి, వాళ్ళిద్దరిని ఎలా ఎట్లా అలౌ చేస్తారండి? ఆ వీడియో మావాడు కారులో వెళ్తూ ఆ వీడియో తీశాడు కదా, ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే చూద్దాం చూస్తారా పోలీసులు, తమాషా చూస్తారా పోలీసులు? మీరేమో సినిమా పోలీసా? మీరేమన్నా నిజమైన పోలీసా? చట్టాన్ని కాపాడవలసిన మీరు, ధర్మాన్ని కాపాడవలసిన మీరు, చట్టబద్ధంగా వ్యవహరించవలసిన మీరు కర్రలు కత్తులతో వాళ్ళు వెళ్తుంటే చూద్దాం చూస్తారా? వాళ్ళ కార్డన్ చేయొద్దు, వాళ్ళని పికప్ చేయొద్దు, ప్రివెంట్ వర్క్ చేయొద్దు, ఏం చేయకుండా చోద్యం చూస్తున్న ఈ పోలీసు వ్యవస్థని ఏమన్నా మాకు అర్థం కలదు. ఎలాగ వాళ్ళు బయట తిరిగి అర్హత ఏముంది పిన్నెల్లి బ్రదర్స్కి? కాళ్ళు కొట్టి లోపల పడేయాల్సింది పోయి ఎలా చేస్తారా? అక్కడ చంద్రగిరిలో ఆ నాని అతను చాలా డొసైల్ మ్యాన్, చాలా మెతక మనిషి, మంచివాడు అతను. అతని ఇష్టం ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. దర్ ఇస్ అ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు కిల్ హిమ్. అతను చంపడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ చెవిరెడ్డి ఫ్యామిలీ, చెవిరెడ్డి తండ్రి కొడుకు ఓడిపోతున్నారు అక్కడ. వాళ్ళకి స్పష్టంగా తెలుసు తాము ఓడిపోతున్నామని. అందుకే మా నాయకుడు నానిని లేపేద్దామని ప్లాన్ చేశారు. పోలీసులు చోద్యం చేస్తున్నారు. అక్కడ ఉన్న డిఎస్పి అతను సినిమా డిఎస్పి, నాటి ఒరిజినల్ డిఎస్పి లాగా కనపడలేదు నాకు. ఓ సినిమా పోలీసులాగా కనపడ్డారు ఆ డిఎస్పి. అంత జరుగుతుంది అక్కడ తాడిపత్రిలో. వాట్ ఇస్ దిస్ తమాషా? ఈ చెవిరెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేద్దండి. బ్రదర్స్ తండ్రి కొడుకు, సారీ తండ్రి కొడుకుల్ని, బయట తిరిగి అర్హత ఉందా వాళ్ళకి? కాళ్ళు కొట్టి మొత్తం బట్టలు తీసి లోపల పడేయాలి ఇద్దరిని. బయట తిరిగి అర్హత లేదని చెప్పాలి వాళ్ళిద్దరికి. అటువంటిది ఇష్టం వచ్చినట్లుగా జీ హుజూర్ అని పనిచేస్తారా? ఏం పోలీస్ అయ్యా మీరు? తాడిపత్రిలో ఎవరే అతను అనకూడదు, అతను పెద్దారెడ్డి. ఏం పెద్ద వేసవి తాపంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లటి కబురు చెప్పింది. మే నాటికి నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నాయని అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు 4 రోజులు ఇటు అటుగా మే 31న కేరళను తాకనున్నాయని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని ఐఎండీ లెక్కగట్టింది. ఈ మేరకు బుధవారం అంచనాలను వెల్లడించింది. నైరుతి ఋతుపవనాలు మే 1న కేరళను తాకడం ముందస్తు కాదని, సాధారణ తేదీకి సమీపంగా ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. కాగా వ్యవసాయ సాధకత భారత ఆర్థిక వ్యవస్థకు నైరుతి ఋతుపవనాలు చాలా ముఖ్యమైనవి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా 4 నెలల పాటు వర్షాలు కురుస్తాయి. కాగా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం సన్నబడ్లకు మాత్రమే ఇస్తానని చెప్పడం వంచడమేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 90% రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారనే విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు కూడా దొడ్డు వడ్లు పండిస్తే బోనస్ ఇవ్వబోమని ఎలా చెబుతుందని ప్రశ్నించారు. వరి వేసిన వారందరికీ 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ 24 నుంచి 30 స్థానాల వరకు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2029 వరకు మోదీయే ప్రధానిగా ఉంటారని స్పష్టం చేశారు. 2029 తర్వాత కూడా మోదీయే తమ నాయకుడిగా ఉంటారన్నారు. బెంగాల్లో జరుగుతున్న దౌర్జన్యాలపై హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని వారి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.
సందేశ్ ఖాళీ ఘటన విషయంతో మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మత ప్రాతిపదికన మహిళలపై బెంగాల్లో దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. कपले घोटाले भ्रष्टाचार करने वाला ये इंडी अलायंस है और दूसरी ओर सीएम और पीएम रहते हुए 23 साल तक जिस पर 25 पैसे का भी आरोप नहीं लगा ऐसे नरेंद्र मोदी. एक और थोड़ी गर्मी बढ़ते ही मनाने जाने वाले राहुल बाबा है थाईलैंड जाते हैं बैंकॉक जाते हैं और दूसरी ओर 23 साल तक दीपावली के दिन भी सेना के जवान के साथ मिठाई खाने वाला नरेंद्र मोदी. भाइयों बहनों कभी शंकर बोस को उसके नाम के सामने जो कमल का निशान है वो पवित्र पद्म फूल पर जब आप वोट दोगे इनको दिया हुआ एक एक वोट नरेंद्र मोदी जी को प्रधानमंत्री बनाने वाला. भाइयों बहनों आप तय करो कि आपको खुद को करोड़पति बनाने वाले इंडी अलायंस चाहिए या 3 करोड़ लखपति दीदी बनाने वाला नरेंद्र मोदी. आपको ये इंडी अलायंस की चाइनीज गारंटी चाहिए या मोदी जी के कॉन्क्रीट वादे. बंगाल वालों आपको तय करना है आपको उसके लिए चाहिए या सीए से हमारे शरणार्थी भाइयों को नागरिकता देने वाला नरेंद्र मोदी. आपको वोट फॉर जेहाद चाहिए या वोट फॉर विकास. भाइयों बहनों मैं आपको गारंटी देता हूं श्रीरामपुर में कबीर बोस को जिता दीजिए बंगाल में एक भी घुसपैठिया छोड़िए परिंदा भी पैर न मार पाए ऐसा बंगाल हम बना. हमें सिंडिकेट को खत्म कर देंगे माफिया को खत्म करेंगे और कट मनी को भी समाप्त करने का काम नरेंद्र मोदी सरकार करेगी. नरेंद्र भाइयों बहनों बंगाल वाले भाइयों बहनों श्रीरामपुर के भाइयों मुझे बताओ ये राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था. अरे रोड तक जोर से बोलो बनना चाहिए था या नहीं बनना चाहिए था. 70 साल तक कांग्रेस तृणमूल कांग्रेस कम्युनिस्ट सभी लोग राम मंदिर को भटका कर बंगाल वालों ने 18 सीटें दे दी. मोदी जी दूसरी बार प्रधानमंत्री बने एक 5 ही साल में मोदी जी ने केस भी जीता भूमि पूजन भी किया और 22 जनवरी को प्राण प्रतिष्ठा कर जय श्री राम. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై బుధవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు ధాన్యం కొనుగోలు వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల బిజీలో ఉన్నారు. పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించారు. ఎక్కడ త్రాగునీరు సమస్యలు తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన నిమిత్తం గురువారం చైనా చేరుకున్నారు. ఉక్రెయిన్తో యుద్దం వేళ మద్దతుగా నిలవాలంటూ రష్యా కోరిన నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో పుతిన్ భేటీ కానున్నారు.
ఉక్రెయిన్లో తమ వద్ద ప్రయత్నాలకు యూరప్ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన తమ ఆర్థిక వ్యవస్థకు అన్ని విధాలుగా అండగా నిలవాలని పుతిన్ కోరనున్నారు. రష్యా అధ్యక్షుడిగా మార్చిలో తిరిగి ఎన్నికయ్యాక పుతిన్కు ఇదే తొలి విదేశీ పర్యటన కావడం గమనార్హం. అయితే 6 నెలల వ్యవధి కాలంలో చైనాకు వెళ్లడం ఇది రెండోసారి. ఉక్రెయిన్లో సైనిక దాడికి వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో చైనాపైనే రష్యా ఎక్కువగా ఆధారపడుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగియడంతో ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు ఓ నేత ఆగ్రహించిన జనసేన పార్టీ అతన్ని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. వివరాల్లోకి వెళ్తే మాదేపల్లి శ్రీనివాస్ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యరగూడెం పట్టణ జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ గీత దాటాడంటూ జనసేన అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ ముఖ్య నేత కొనిదెల నాగబాబు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మాదేపల్లి శ్రీనివాస్ను ఎన్నోసార్లు హెచ్చరించినా కూటమి పొత్తు ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించాలని జనసేన పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జనసేన పార్టీ అతనిపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు తెలిపింది. ఈ సస్పెన్షన్కు కారణమైన ఆరోపణలపై ఆయన సంతృప్తికరమైన సమాధానం ఇచ్చిన నేపథ్యంలో సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నామని తెలిపారు. ఆయన పిఠాపురం నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యకలాపాల్లో ఎప్పటి మాదిరిగానే పాల్గొనొచ్చని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల యూపీలోని రాయ్బరేలిలో స్థానిక బార్బర్ షాప్ ను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఆయన తన గడ్డం ట్రిమ్ చేయించుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాహుల్ గాంధీ సింప్లిసిటీపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ వచ్చి వెళ్లాక ఈ షాప్ నిర్వాహకులు కొత్త తలనొప్పి వచ్చి చేరిందే. రాహుల్ రక్త షాప్ కస్టమర్లు క్యూ కట్టడమే కాకుండా రాహుల్ గాంధీ కూర్చున్న సీటుకు డిమాండ్ కూడా పెరిగింది. వచ్చిన కస్టమర్లంతా రాహుల్ గాంధీ కూర్చున్న చీరలోనే తమకు కటింగ్ లేదా ట్రిమ్మింగ్ చేయాలంటూ పట్టుబడుతున్నారట. పక్క సీట్లో ఖాళీగా ఉందని చెప్పినా తాము రాహుల్ గాంధీ ఉపయోగించిన చీరలోనే కూర్చుంటామని వెయిట్ చేస్తున్నారట. రాహుల్ గాంధీ అంతటి వ్యక్తి కూర్చున్న కుర్చీలో తాము కూడా కూర్చోవడానికి అనేక మంది ఇష్టపడుతున్నారట. ఇక్కడ ఉన్న డిమాండ్ను చూస్తుంటే ఈ కుర్చీ ఎక్కడ దొంగతనం అవుతుందో అనే సందేహాలను వ్యక్తమవుతోందని షాప్కు వచ్చిన కస్టమర్లు ఫన్నీగా చెబుతున్నారు. తో భయా కస్టమర్ లోగ ఆ రే తో క్యా కహ రే థా బతానా మత్లబ్ మేరే కహ మత్లబ్ ఐసా హై మత్లబ్ జో భీ కస్టమర్ ఆ రా డిమాండ్ యే కర్ రే కి యానే ఇసీ చేర బైఠేంగే కి రాహుల్ జీ బైఠే థే రాహుల్ జీ బైఠే థే ఉన్ కా భీ మన్ కర రా హై ఇసీ పే బైఠే హమ్ భీ సే బైఠ కే పాలక డా సేత్ బడే సవాల్ ఆ అబ్బీ అబ్బీ బోలే థే క్యా కి హమ్ ఇసీ పే బైఠేంగే హా హమ్నే భీ యే బాత్ బోలే కి హమ్ భీ ఇసీ చేర బైఠే కి జబ హమ్ బైఠే హమ్ తో మహసూస్ హో బహుత్ అచ్చా లగా అచ్చా హమ్నే మత్లబ్ సోచ కి ముజే యే फील हुआ कहीं ऐसा ना हो आप ये पार करा के जा रही थी चेयर में और आपने कोई चोरी कर ली चेयर न रहे आपके।